మహేశ్వర్ నియోజకవర్గం మరి గతంలో జర బుర్ర ఆపరేటింగ్ కూడా ఇక్కడ నుంచి మేము గ్యాస్ అభ్యర్థిగా మేము 43,000 ఓట్లు వచ్చినాయి. మామూలుగా ఏం రాలేదు. 17th రౌండ్ వరకు కూడా అటు తీగల కృష్ణారెడ్డి టీడీపీకి, టీఆర్ఎస్ పార్టీకి, కొత్తమణి రెడ్డికి కోటా పోటీగా ఓట్లు రావడం జరిగింది. మరి ఒక మైనార్టీ ఏరియా పోగానే అక్కడికి వెళ్ళి మాకు తగ్గడం జరిగింది. అప్పుడు కూడా మేము వచ్చి ఒక 20 రోజుల ముందే వచ్చినాం పార్టీలోకి. ఆ రోజు మరి 20 రోజుల్లో కూడా 43,000 ఓట్లు, ఆ రోజు ఏమీ లేకుండా ఒక వార్డు మెంబర్ కూడా లేనటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఉండే ఒక వార్డు మెంబర్ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీడీసీ లేడు. అలాంటి ప్రాంతంలో కూడా అంత గట్టిగా పోటీ ఇచ్చి 42,000 ఓట్లు ఆయన రావడం అనేది మామూలు విషయం కాదు. మరి ఆదో నమ్మకంతో మరి మేము ఆ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, ఓడిపోగానే ఇళ్లలో కూర్చుంటారు. నేను అట్లా ఇళ్లలో కూర్చోలేదు. వాళ్ళకు ఏ సమయంలో ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి ముందుండి మా కేఎంఆర్ ట్రస్టుల ద్వారా కూడా వాళ్ళకి ఎన్నో సేవలు చేశాం. కంటి పరీక్షలు చేయించి కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రికెట్లు 1000 క్రికెట్ కిట్లు కూడా జరిగింది. ఏ పేదవాళ్ళు వచ్చినా కూడా పేదింటి మహిళ వివాహానికి వస్తే కూడా వాళ్లకు బంగారు తాలిబొట్టు వస్తే మెడలు, అదేవిధంగా నూతన వస్త్రాలు కూడా వేలాది సుమారు 5,000 మంది జంటలకు మన మహేశ్వర నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. మీకు టికెట్ నిరాకరించింది కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి టికెట్ ఇచ్చి సేవ చెప్పుకుంటాము. మా పార్టీ పరంగా కూడా మేము చెప్తాం, రెబల్ అభ్యర్థిగా నేను వచ్చిన నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి, జనాల మీరు న్యాయం చేయండి అని చెప్పి జనాలలో పోయి అంటే ప్రసంగం మేము గెలిచొస్తామని చెప్పేసి నమ్మకం మాకు ఉంది. మీరు వేసుకునేది టీఆర్ఎస్ కండు వేసుకొని ప్రజల్లో పోతారు. తీగల కృష్ణలే టీఆర్ఎస్ కండు వేసుకొని ఒకటే పార్టీలో ఇద్దరు అభ్యర్థులు ఒకటే కలర్ దాంట్లో ప్రజల మభ్య పెట్టడానికి మీ విధంగా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటి? ప్రజలు ఇలా దేనికైనా మా వ్యక్తిని అలా ముఖ్యంగా వ్యక్తి కూడా పార్టీ ఒకటి చూస్తారు, అదేవిధంగా వ్యక్తిని కూడా చూస్తారు. వ్యక్తిలో ఇలా అనేక కాలనీలలో కాలనీల మహిళలను కానీ కించపరిచినటువంటి వ్యక్తిగా ఇలా తీగల కృష్ణారెడ్డి ముద్రపడ్డది. ఎవరన్నా పని మీద పోతే 35 ఏళ్ళ రాజకీయం నాది, నీదే 2 ఏళ్ళ రాజకీయం మీదని చెప్పి వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళందరినీ కూడా తిట్టి పంపించినటువంటి చరిత్ర ఆయనది. ఇలా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏదన్నా, ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మా టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఏదైనా పని మీద పోతే నాకు మీరు రోడ్లు వేసినారా, మీరు మీకు నేను నేను ఎందుకు పని చేయాలని చెప్పేసి మా టీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ టీఆర్ఎస్ ఉద్యమకారులని పట్టుకుని అన్న చరిత్ర ఆయనది. అలాంటి వారికి ఇలా ఇక్కడ స్థానం లేదు అని చెప్పి ప్రజలు కూడా ముక్తకండతో ఉన్నారు. ఎందుకంటే మహిళలు కాలనీలలో నంది హిల్స్ కానీ మీరుపేట సొంత గ్రామంలో కూడా రోడ్డు వేయమని చెప్పేసి 100 సార్లు వాళ్ళు మహిళలు ఇంటికి పోతే మీకు బంగారు గాజులు ఉన్నాయి, కొత్త కొత్త చీరలు కట్టుకున్నారు, మీరు మీరు అమ్ముకొని రోడ్డు బాగు చేసుకోవాలి, డ్రైనేజ్ బాగు చేసుకోవాలని చెప్పేసి మహిళని ముఖం కట్టినటువంటి సంఘటనలు ఎన్టీవీలలో లైవ్గా పెట్టారు. వాళ్ళు కూడా ఎన్టీవీలలో ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. అలాంటి నాయకులకు మేము ఓట్లు వేయమని చెప్పేసి కూడా ఇలా ఓపెన్గా చెప్తా ఉన్నారు. అందుగురించే మా మహేశ్వర నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని బతికించడానికే ఇలా నేను టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఇక్కడ నిలబెట్టడానికే అవసరమైన రెబల్గా కూడా పోవడానికి సిద్ధమవుతున్నానని చెప్పేసి ఆధారాలు ఇక్కడ ఉంటే మాకు చూపించండి. అలాంటి ఏమి సందేహం లేదు. టికెట్ గురించి వాళ్ళు ఇప్పుడు పోటీలో నేను 2014లో బలమైన అభ్యర్థిగా నేను ఇక్కడ మహేశ్వర నియోజకవర్గంలో ఉన్నాను కాబట్టి పోటీ చేశాను కాబట్టి ఇప్పుడు కూడా బలమైన ప్రజల మద్దతు నాకు ఉన్నది కాబట్టి వివిధ పార్టీల వాళ్ళు సంప్రదించడం వాస్తవమే. కానీ నేను ఇక్కడ కూడా నేను ఒక పార్టీలో పోతానని చెప్పేసి కానీ నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి నేను ఎక్కడ కూడా నేను ప్రకటించలేదు. ఎక్కడ కూడా నేను ఆ విషయం మాట్లాడలేదు. మీరు ప్రకటించలేదు, వాళ్ళు మీతో చర్చలు జరిపారా, మీరు వాళ్ళతో చర్చలు జరిపారు? చర్చలు అనేది వివిధ పార్టీలు, రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎన్నో పార్టీలు సంప్రదిస్తూ ఉంటాయి, అది సహజమే. చాలామంది వస్తుంటారు పోతుంటారు. సో మేము కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ప్రజల వరకు ఆ ఒక పత్రికల వరకే అది నేను ఎక్కడ కూడా నేను ఇంతవరకు కూడా పత్రిక ప్రకటన మన మొదటిసారిగా నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక ఆటో రథాలు కూడా మన కొత్త మనోహర్ రెడ్డి గారు రెడీ చేసుకున్నాడు, భారతీయ జనతా పార్టీ రథాలు. దాని మీద ఆటో నెంబర్లతో సహా వాట్సాప్లలో ప్లే అయిపోయింది. అయితే కొత్త మనోహర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారని నమ్మకంతో బీజేపీతో సంప్రదింపులు జరిపిండు. తర్వాత బీజేపీ వాళ్ళు కుదరదు అన్న తర్వాత మళ్ళీ వెనకడుగు వేసిండు అనేది ఒకటి బలమైన అవాస్తవం. అవన్నీ కూడా ఎక్కడ కూడా మా రథాలు ఎక్కడ తయారు కాలేదు, ఎక్కడ కూడా అలాంటిది ఏం లేదు. కానీ ఓన్లీ బార్ఫింగ్ చేసి ఫోటోలు, అది తీగల కృష్ణ రెడ్డి గారి ఫోటో కూడా ఒకటి బార్ఫింగ్ చేసి డబ్బులో నిన్న ముందు వచ్చింది. మరి అది వాట్సాప్లో చూసిన, నేను కూడా చూసిన, చంద్రశేఖర్ రెడ్డి బీజేపీ వాళ్ళది వచ్చింది, తీగల కృష్ణ రెడ్డి వచ్చింది, నాది వచ్చింది, బీజేపీ దాంట్లో రకరకాలుగా మార్పింగ్ జరిగినాయి. అవన్నీ కూడా పేపర్లలో కూడా వచ్చినాయి, నేను కూడా చూసిన. అదే ఇది